పది మంది పక్కన ఉన్న అడవిలో ప్రయాణించాలంటే భయపడుతూ ఉంటాం అలాంటిది మాటలు రాని మూడేళ్ల పసివాడు భయంకరమైన ఆస్ట్రేలియా అడవుల్లో తప్పిపోతే ఆ ప్రమాదాన్నే ఊహించలేం కన్నవారి ఆందోళన మాటల్లో వర్ణించలేం అయితే కుటుంబ సభ్యులు వందలాది మంది సిబ్బందితో అడవిని జల్లెడపట్టిన పోలీసులు మూడు రోజుల అనంతరం బాలుడి ఆచూకీని కనిపెట్టారు పిల్లవాడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి సమీపంలోని పుట్టి అనే మారుమూల గ్రామానికి చెందిన ఆంథోనీ ఎల్ఫాలక్ వయస్సు మూడేళ్లు ఆటిజంతో బాధపడుతున్న మాటలు రాని ఈ పసివాడికే తల్లిదండ్రులు తప్ప మరో ప్రపంచం తెలియదు అలాంటి ఈ బాలుడు ఉన్నట్లుండి శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆంథోనీ జాడ తెలియలేదు అప్పుడు కన్నవారు పొరపాటున పిల్లవాడు అడవిలోకి వెళ్లి ఉంటాడనే అనుమానంతో పోలీసుల్ని సంప్రదించారు పిల్లవాడి మానసిక పరిస్థితిని తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న పోలీసులు వందలాది సిబ్బందితో గాలింపు మొదలుపెట్టారు మొదటి రోజు రెండో రోజు ఎంత వెతికినా పసివాడు కనిపించలేదు ఇంకా ఆలస్యమైతే అతడి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో హెలికాప్టర్ ద్వారా అడవిని జల్లెడపట్టారు ఈ క్రమంలో మూడో రోజు అడవిలోని ఓ చిన్న కుంట వద్ద నీరు తాగుతున్న ఆంథోనీని అధికారులు గుర్తించారు భయంకరమైన వన్యప్రాణులు సంచరించే అడవిలో మూడు రోజులు గడిపినా బాలుడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కన్నవారితో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు శుక్రవారం తప్పిపోయిన ప్రాంతం నుంచి దాదాపు ఐదు వందల మీటర్ల దూరంలో ఆంథోనీని మెరుగైన ఆరోగ్య స్థితిలో గుర్తించినట్లు పోలీసు సూపరింటెండెంట్ ట్రేసీ చాప్మన్ తెలిపారు రాత్రి ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే ఈ ప్రాంతంలో మూడు రోజులు ఆహారం లేకుండా ఉండడం సాధారణ విషయం కాదని నిజంగా అద్భుతమని పేర్కొన్నారు సకాలంలో నీరు తాగడం వల్ల ఆ పిల్లవాడిలో సమస్యలేవీ తలెత్తలేదు చీమలు కుట్టడం డైపర్ వల్ల శరీరంపై చిన్నపాటి దద్దుర్లు వంటివి మాత్రమే గుర్తించారు కన్నతల్లి అక్కును చేర్చుకున్న వెంటనే ఆంథోనీ నిద్రలోకి జారుకున్నాడు మూడు ముక్కలు పిజ్జా అరటిపండు తిన్న తరువాత వైద్య పరీక్షల నిమిత్తం బాలుడిని ఆస్పత్రికి తరలించారు